గుమ్మడికాయని సొరకాయని రెండింటిని తురిమి పెట్టుకున్నాం. ఇంకొక పొరపాటు ఏం చేస్తారంటే, ముఖ్యంగా హోటల్ వాళ్ళకే మాకు ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఒకవేళ నెక్స్ట్ డే పార్టీ ఉంటే ముందే సొరకాయ తురిమి పెట్టేసుకున్నారనుకోండి, ఆ కొంచెం అంతా ఫ్రిడ్జ్ కండిషన్ సరిగ్గా లేకపోయినా కొంచెం లైట్ పులుపు వస్తే కూడా తర్వాత పాలు విరిగిపోతాయి. సో అందుకని మేము ఏం చేస్తామంటే, చిటికెడంత సోడా మేము ఈ పాలల్లో వేస్తాం ఈ కూర వేసేటప్పుడు. ఇంకొక మెథడ్ మనం ఈజీగా చేసుకోవచ్చు ఏంటి అంటే, ఆ కొంచెం పులుపు వచ్చినా మనం ఫస్ట్ నేతిలో వేయించేసుకుంటే చాలా బాగుంటుంది. సగం కప్పు నెయ్యి వేసుకొని చక్కగా వేడి చేసుకొని దీంట్లో ఈ గుమ్మడికాయని ఈ సొరకాయ తురిమిని లైట్గా వేయించేసుకుందాం. తర్వాత మీరు జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ మరొక్కసారి వేడి చేసి వేసుకుందాం. కానీ పంచదార వేసే ముందు మనం వీటిని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్యారెట్ హల్వా కూడా చాలామంది నీళ్ళల్లో వేసి ఉడికిస్తారు. అలాగ లైట్గా వేయించుకుంటే నెయ్యిలో దాంట్లో మంచి సువాసన బయటకు వస్తుంది. ఈ నెయ్యిలో మన గుమ్మడికాయ తురుము అలాగే మన సొరకాయ తురుము రెండు వేసేసుకోండి. రెండు వేసి వీటిని ఆ నేతిలోనే మనం కుక్ చేసుకోవాలి. అయితే నేతిని వెంటనే ఇది పీల్చేసుకుంటుంది, కానీ ఇది వేడెక్కుతున్న కొద్దీ మనకి అందులో నుంచి చక్కగా వేగుతుంది. ఇంకొకటి ఏంటంటే, మేము ఇలా గుమ్మడికాయ సొరకాయ ఇలాంటి ఇంట్లో చేసేటప్పుడు ఇదివరకు కూడా మీకు ఈ మధ్య వంటల్లో చాలా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వాడి చేసుకోండి అంటున్నాను. ఒకే ఐటెం కూరల్లో కూడా మనం మసాలాలే కాదు బోల్డ్ కూరగాయలు అవన్నీ ఎక్కువగా వేసుకోవాలంటాను. ఇప్పుడు ఒక్క హల్వా చేసే బదులు ఈ రెండు కూరగాయల్లో ఉన్న మనకి ఆ మంచి పౌష్టిక విలువలు కూడా తీసుకొచ్చాం. ఇంకొకటి ఏంటంటే, ఇలా హల్వా చేసేటప్పుడు మనం తురిమిన తర్వాత దీంట్లో తేమ బయటకు వస్తుంది. అయితే మీరు కావాలంటే గుడ్డలో కట్టి ఆ తేమని తీసేయచ్చు, అప్పుడు మనకి హల్వా చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. కానీ ఆ నీళ్ళని పడేయకండి, ఆ నీళ్ళని మీరు రొట్టెల్లో వాటిల్లో వేసుకొని చక్కగా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మన ఈ గుమ్మడికాయలో మనకి తేమ కొంచెం తీయడం వల్ల మనకి చాలా ఈజీగా ఉంది. ఈ విధంగా మనం పెట్టి పాలు పోసే ముందు ఫస్ట్ దీన్ని మంచిగా కుక్ చేసుకోండి. కొంచెం అంత వేగి వేగి ఇది కొంచెం పొడిగా అవ్వనివ్వండి. మనం ఈ వేయించుతున్నవన్నీ మెరుస్తూ ఉంది అంటే దీంట్లో తేమ తగ్గి ఆ నేతిలో వేగడం మొదలు స్టార్ట్ అయింది. అయితే మనకి గుమ్మడికాయ దాంట్లో కొంచెం పండిన గుమ్మడికాయ కదా, దానివల్ల పాలు విరగొచ్చు. అందుకని రెండో విధంగా మనం చేద్దాం. ఒకటి ఏంటంటే, కొంచెం కొంచెం పాలు వేసుకొని దీన్ని ఆ పాలు ఆవిరవుతున్నట్టు మనం చేసుకోవచ్చు. చూడండి, కొంచెమే పాలు వేసాను, దాన్ని ఇందులో ఈ విధంగా వేసి ఆ పాలు ఇది పీల్చేసుకొని కొంచెం డ్రై అయిన తర్వాత మరి కొంచెం పాలు వేసుకుందాం. ఇలా చేసుకోవడం వల్ల ఒకవేళ పాలు విరుగుతున్నా మనకి పెద్ద తెలియదు. ఇంకోటి ఏంటంటే, మనకి ఇందులో కలిసిపోయి మంచి సువాసన కూడా బయటకు వస్తుంది. చూడండి, ఇప్పుడు ఆ పాలంతా పీల్చేసుకుంది, కొంచెం డ్రైగా అయిపోతుంది. ఇప్పుడు ఇలా కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కొంచెం ఓపికండి చేసుకుంటే చాలా బాగుంటుంది. స్వీట్లు చేసేటప్పుడు మాత్రం కొంచెం పేషెన్స్ ఉండాలి ఇలాంటి స్వీట్స్. సో మరి కొంచెం పాలు ఆ మీగడ ఫస్ట్ వేసేసుకుంటాను. ఆ మీగడ పడ్డది అంటే ఆహా, ఇలా మరి కొన్ని పాలు పోసి ఇదే విధంగా ఆ పాలు కొంచెం కొంచెం వేసుకుంటూ కొంచెం డ్రైగా చేసేసుకుంటే మనకి మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. ఇదంతా అయిన తర్వాత మళ్ళీ మనం పంచదార వేసుకుందాం. తర్వాత ఆ జీడిపప్పు కిస్మిస్ ఏవైతే నట్స్, నాకు చాలా నట్స్ స్వీట్స్లలో ఇష్టం. సో ఆ నట్స్ని మళ్ళీ కొంచెం నెయ్యిలో లైట్గా వేయించి మనం వేసుకుందాం. ఇలా మరిన్ని పాలు పీల్చుకున్న తర్వాత మరిన్ని పాలు పోసుకుందాం. వేసి స్లోగా ఈ పాలు అయిపోయేంతవరకు కుక్ చేసుకోండి. లైట్గా గోల్డెన్ కలర్లో స్లైడ్లో అంటుకుంటే దాన్ని మనం స్లోగా ఇలా కలిపేసుకుంటూ కుక్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. చూడండి, ఇలా పాలు పోసుకుంటూ స్లోగా కుక్ చేస్తే మనకి ఇలా చిక్కదనం వచ్చేసింది. అయితే దీంట్లో నుంచి మనం పంచదార వేయగానే తేమలా బయటకు వస్తుంది, ఏం కంగారు పడక్కర్లేదు. సో పంచదార వేయండి, దీన్ని చక్కగా ఈ విధంగా కలిపేసుకోండి. అయితే పంచదార మనకి తేమ మనకి బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది, కొంచెం సాఫ్ట్గా అయినట్టు అనిపిస్తుంది, కానీ ఇది చిక్కబడ్డానికి కూడా మన పంచదారే కారణం. ఏమవుతుందంటే పాకంలాగా కొంచెం తయారవుతుంది, అది చిక్కగా అవుతున్న కొద్దీ మన హల్వా కూడా చిక్కగా అవుతుంది. ఇప్పుడు చూడండి, దీంట్లో కావలసినంత షుగర్ సరిపోలేదు, డెఫినెట్గా ఇదంతా వేసేసుకుందాం అంతే. కొంతమంది చాలా తీయగా తినడానికి ఇష్టపడతారు, మరీ ఎక్కువ తీపి ఉంటే కూడా బాగోదు. ఇలా వేసుకొని దీన్ని స్లోగా ఇలాగే కుక్ చేసుకోండి. తర్వాత మనం దీన్ని నెయ్యిలో మన డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా చేసి
వేసుకుందాం. ఇంకా కొంచెం చిక్కగా అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకుంటాం. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుందాం. ఆల్రెడీ నెయ్యి మనకి అందులో కొంచెం వేసాం, ఒక కప్పెడు. దీంట్లో నెయ్యి వేసుకొని యాలకులు తీసుకొని యాలకుల పొడి మనకి దీంట్లో అయినా మంచిగా ఉంటుంది. అయితే నెయ్యి బాగా వేడెక్కనివ్వకూడదు. దీంట్లో బాదం కావాలంటే కట్ చేసి వేసుకోవచ్చు, లేదంటే మనం ఇలా హోల్గా కూడా వేసుకోవచ్చు. ఇందులో జీడిపప్పు, మీరు ఒకటి గమనించండి, నెయ్యి బాగా వేడైన తర్వాత కొంతమంది వేసి వీటిని మాడగొడతారు. అంత మాడగొట్టాల్సిన అవసరం లేదు. స్లో మంటలో మనం దీన్ని స్లైట్గా కలర్ వచ్చేంతవరకు చేసుకుంటే బాగుంటుంది. ఇందులో కిస్మిస్, కిస్మిస్ వేడి తాకగానే చిన్న బుడగల్లా ఉబ్బుతాయి. అలాగే దీంట్లో మనం తర్బూజా గింజలు, మీకు ఎలాంటి నట్స్ డ్రై ఫ్రూట్స్ మీకు ఎలా ఇష్టమైతే అలా వేసుకోండి. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత ఇష్టం నాకు. ఇందులో ఈ యాలకుల పొడి వేసి ఇలా మన కిస్మిస్ కూడా లైట్గా ఉబ్బుతోంది. దీన్ని మనం మన హల్వా మిశ్రమంలో వేసుకోండి. ఇంకా అవ్వలేదు అది, ఇంకా కొంచెం సేపు కుక్ చేయాలి. మరొక్కసారి ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోండి. మనకి మరీ పల్సగా ఉంటే ఇదే పాయసం అయిపోయింది, కానీ ఈ విధంగా స్లోగా కుక్ చేసుకుంటే మనకి ఇంకా చిక్కగా. హల్వా అనేది మనం ఇలా వేసినప్పుడు అలా ముద్దలా మనం చక్కగా వేసుకుంటే ఉండాలి. పాయసం అనేది కొంచెం పోసుకునే విధంగా ఉంటుంది. మరి దీన్నే బర్ఫీలా కూడా మనం చేసుకోవచ్చు. దీన్ని మరింత ఎక్కువగా కుక్ చేసి ఒక చిక్కదనం మనం పట్టుకున్నప్పుడు సింగిల్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అంటే ఒక తీగలు వస్తుంటాయి. ఆ తీగలు వచ్చిన తర్వాత దాన్ని తీసి ఒక మోల్డ్లో వేసి 2 గంటలు చల్లారితే మనకి బర్ఫీ తయారవుతుంది. సో ఇప్పుడైతే నేను హల్వానే చేద్దామనుకున్నాను. సో ఇలా వేసుకొని మరొక్క 4 నిమిషాల పాటు స్లో మంటలో దీన్ని కుక్ చేసుకుంటాను. నా కిస్మిస్, ఆ జీడిపప్పులు కూడా ఇందులో కుక్ అవ్వాలి. తర్వాత దీంట్లో న్యాచురల్గానే కుంకుమ పువ్వు వేసిన లైట్ రంగు కూడా వచ్చింది మన పంప్కిన్ వల్ల. ఈ గుమ్మడికాయ, సోరకాయ ఇవి ఒట్టి కూరల రూపమే కాదు, స్వీట్ల రూపంలో కూడా తినండి. చక్కగా ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోండి. ఇది కొంచెం చిక్కగా అవ్వగానే వడ్డించేసుకుందాం. హల్వా రెడీ అయిపోయింది. దీన్ని ఇంకా కొంచెం చేస్తే బర్ఫీ కూడా అయిపోద్ది. స్టవ్ కట్టేద్దాం. హల్వా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నా. ఇంత హల్వా తింటే ఎంత హాయిగా ఉంటుందో. సోరకాయ గుమ్మడికాయతో హల్వా. దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్లో 1/2 కప్పు నెయ్యి వేసి ముందుగానే తురిమి తేమ తీసిన గుమ్మడికాయ తురుము, సోరకాయ తురుము ఈ రెండింటిని వేసి స్లోగా కుక్ చేసుకోవాలి. ఎప్పుడైతే వేడెక్కి మనకి ఆ సోరకాయ గుమ్మడికాయ తురుము మెరుస్తూ చక్కగా ఆ నేతిలో వేగుతుందో, ఇప్పుడు మనం పాలు, ఆవు పాలు కానీ బర్రె పాలు కానీ తీసుకొని కొంచెం కొంచెంగా చూపించిన విధంగా పోసుకుంటూ దాన్ని కుక్ చేసుకోవాలి. పూర్తి పాలు పీల్చేసుకొని హల్వా మనకి చక్కగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీంట్లో తగినంత పంచదార వేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నెయ్యిలో మనం బాదం, జీడిపప్పు, కిస్మిస్, తర్బూజా గింజలు లైట్గా రోస్ట్ చేసి దాంట్లో యాలకులని లైట్గా పొడి చేసి మనం కుక్ చేసుకుంటున్న హల్వాలో వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ స్వీట్ని వేడివేడిగా తిన్నా, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా చాలా బాగుంటుంది. తినండి, చక్కగా ఎంజాయ్ చేయండి.